కాలం మిథ్య ఎందుకంటే గత వర్తమానం గతం వెళ్ళిపోయింది నువ్వేం చేయలేవు భవిష్యత్తు ఇంకా రాలేదు నువ్వు ఆలోచించే ఉపయోగం లేదు వర్తమానం ఉంటుంది అనుకుంటున్నావు భ్రమ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడేలోగా ఇంకో నిమిషం వెళ్ళిపోయింది అంచేత ఈ వెళ్ళిపోతున్న మహాప్రవాహంలో ఒక సముద్రం ప్రవహిస్తూ ఉంటే మీరు ఇది ఆ నీళ్లు ఇది ఈ నీళ్ళు అంటే కుదురుతుందా ఒక ఆయన ఎలాగే అమాయకుడు పాపం సముద్రం దగ్గరికి వెళ్ళి తువాలు పెట్టుకుని చూస్తున్నాడు గంట అయినా స్నానం చేయలేదు సముద్ర స్నానం చేస్తున్నాడు ఏమంటున్నట్టు ఆయన తరంగాలు వెళ్ళిపోయాక స్నానం చేద్దామని ఈ జన్మ కుదిరే వ్యవహారం కాదు అది తరంగాలు వెళ్ళిపోతాయి ఈ స్నానం కుదురుతుందా ఎప్పుడు మీరు ఏ నదిలో స్నానం చేయండి ఒకసారి మునిగిన నెలలో మళ్ళీ మునగం కదండి మీరు మునిగి లేచారు నీళ్ళు వెళ్ళిపోయలేదా మరి ఇంక నీటి ప్రవాహం అనే మీరు అనాలి కానీ ఈ నీళ్లలో నేను మునిగా అని చెప్పగలరా ప్రత్యేకంగా అందుకే కాల ప్రవాహం అంటారు వర్తమాన కాలం భవిష్యత్ కాలం భూతకాలం కూడా అబద్ధమే నిజానికి ఉన్నది ఒకే మహాప్రవాహం అదంతా మన మనోభావన అందుకే భూతభం యభవత్ ప్రభుగు భూతకృత్ భూతభృత్ భావక భూతాత్మ భూతభావనక భూతకృత్ అన్ని జీవులను తయారు చేస్తున్నది సృష్టిస్తున్నది ఆయనే ఎలాగా మనం పడుకుని కలగంటున్నాం ఒక జీవుడు పడుకుంటున్నాడు అతని కలలో మగవాళ్ళు వచ్చారు ఆడవాళ్ళు వచ్చారు చెట్లు వచ్చాయి పొట్టలు వచ్చాయి కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చాయి 100 రకాలు వచ్చాయి ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి ఈ పడుకున్న జీవుడే ధరించాడు ఏమాత్రం ఆలోచించినా అర్థమైపోతుంది వాళ్ళెవరూ మన కళ్ళలోకి రాలేదు పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నా కళ్ళలోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్ళతో అంటే ఒక ప్రమాదం ఆడవాళ్ళతో అంటే 2 ప్రమాదాలు వాళ్ళ ఆయన వస్తాడు నీ కళ్ళలోకి మావిడ ఎందుకు వచ్చిందని ఎందుకు వస్తారండి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నారు మన కళ్ళలోకి ఇంకా వచ్చారు నేను సాయంత్రం 4-5 మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కళ్ళలోకి వచ్చారండి నయ్యం మా ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి సరిపోయిందన్నాను ఉద్ధవుడు అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో 8 మందితో కాపురం చేస్తున్నావా ఎలా చేస్తున్నావు అన్నాడు నేను చేయడం ఏమిటి వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన అది శ్రీకృష్ణుడు జవాబు పైగా ఉద్ధవ నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు ఏమిటో తెలుసా అందరినీ ప్రేమించుము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది వేదాంత రహస్యం అది వేదాంత రహస్యం మనం అక్కడే దెబ్బతింటాం అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని రాబోటిగాడు ప్రకటించాడు అనుకో జీవితం అంతా బొబ్బట్లే తినాలి ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవడింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు తినలేక చచ్చిపోతారు ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా 2-3 ప్రవచనాల్లో అట్టికే వేపుడు వంకాయ పొస్తాయి అన్న నాకేవో అవి ఇష్టం కొంచెం అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక 100-150 ఉన్నాయి 150 అట్టికే వేపుళ్ళు 150 వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను విసిగెత్తిపోయింది ప్రాణం పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవే పెట్టింది నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అన్నాను మరి మీరు ఎందుకు చెప్పారండి అండి మనం చెప్పకుండా ఉండలేము మనం ఏం చేస్తాం మన బలహీనత మంది చెప్పేయడం అలవాటు మనంతా ఓపెన్ యూనివర్సిటీ నేనే ఇబ్బంది పడ్డాను చెప్పి అవి బాబు చెప్పకూడదు ఇలాంటివి ఇంక వెరైటీ లేని జీవితం నా బతుకంతా అట్టిగా వేపుడు వంకాయ పచ్చడే ఇంకో పచ్చడి లేదు ఇంకో వేపుడు లేదు ఆయనకి ఇష్టం అంట ఆయనకి ఇష్టం అంట పైగా 30 వేపుడు వేసి పట్టుకోవచ్చు ఎవడు తింటాడు ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివిపోయి మనం పొరపాటు చేసాం అట్టికే వేపుడిని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు వేశారు ఇష్టంగా తిను నాకు ఇది ఇష్టం నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల ఇంత ఇదంతా ఓవర్ యాక్షన్ వద్దు ఆ మాట చెప్పక ఏవైనా అంతే నగలు ఉన్నాయి పెట్టుకోవాలి లేకపోతే దాని గురించి గొడవ వద్దు అందరికీ ఉన్నాయి నాకు లేవు అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా నీకు లేదు తెలుగులో సామెత ఈ ఇంటావిడ ఈ వీధావిడ పట్టెడు పెట్టుకుంటే ఆ వీధావిడ ఉరిట్టుకుందిటది ఈ వీధావిడ పట్టెడు పెట్టుకుందిరు మెడకు ఆభరణంగా పట్టెడా అంటారు పెట్టుకుందిరు ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుందిరు ఇంకేం పెట్టుకోలేక ఏమిటా పోలిక ఆ వీధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా అంచేతన గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు జన్మాంతరమైనటువంటి విశేషం అండి అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట ఆయన చేతిలో ఒక ఎలకపిల్ల వచ్చింది సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపపిల్ల వస్తుంది ఎందుకు ఎలకపిల్ల వచ్చింది ఆయన గ్రహస్థితి అలా ఉంది ఆవిడ ఎలకపిల్ల వస్తే ఆయన చూసి జాలేసింది పాపం కోపం వస్తుంది సాధారణంగా రాలేదు జాలేసింది చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది కాస్త తపస్సు అప్పటికి యోగసిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర అవి ఏవో ప్రదర్శించాలి ఇది గొడవ ఇది అందుకే నీవు చూసుకుని ఫోన్లే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు పిల్లలు అసలే లేరు ఈ ఎలకపిల్లని పెంచుకుందాం అని ఎలకపిల్లని ఎలా పెంచుకుంటామనో తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా అందుకని 3 ఇయర్స్ పెట్టేట్ గేట్ గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కర్లేదు
వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి మూడేళ్ల అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలకశ్రీ అని పేరిచ్చి, పేరుకేముంది ఏదో పెట్టి ఆ పిల్ల ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందండి పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగే నెమ్మదిగా 14-15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, బలి పనిచేసింది సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక, అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా, చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది, అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు, నిన్ను ఎలకన నేను మనిషిని చేశాను, నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను. అంటే ఆ అమ్మాయి ఏంది, నాన్నగారు అదేమిటి, మీరే చెప్పారు కదా ఎలకన మనిషిని చేశారు నన్ను, నా బాగోగులు మీకు తెలియవా, నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా, మీ ఇష్టం అండి, మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా. ఆయన సంతోషించారు. ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో. అందుకని ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు. అంతే సూర్యుడు కనబడ్డాడు. వెంటనే సూర్యుడు తీసుకురామంటావా, అమిత తేజోవంతుడు అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి ఏంది, సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు, కానీ ఓ మబ్బడ్డ వచ్చిందనుకోని సూర్యుడు కనబడ్డావు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా, సూర్యుడిని ఆపేయగలుగుతోంది. దీని ఆలోచన అలా ఉంది, సూర్యుడిని ఆపేయగలుగుతోంది మేఘం మబ్బు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి, సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా, మబ్బు అంటే నీకు ఇష్టమా, మేఘం అంటే మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు, ఆయన దెమ్మంటావా అన్నట్ట. ఆ మబ్బుదేముందండి, మబ్బు గాలేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా, గాలే బలమైంది కదా మబ్బులు మేఘాల కంటే ఎందుకు. దాని ఆలోచన విచిత్రంగా ఉంది, అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి, గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా, ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా, పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అన్నట్ట. వాయుదేవుడు నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి, వాయువు కంటే పర్వతం గొప్పది కదా అన్నట్టు. పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, వాడిని మీకు విసుకొచ్చింది, దీనికి సంబంధాలు చూడలేకప్పుడే. అందుకని విసరకు చివరికి అన్నాడు, పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా, పర్వతం చాలా గొప్పది కదా, హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, పోనీ హిమవత్ పర్వతానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలంటే పర్వతం గొప్పతనం ఏముందండి, ఒక 100 ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం 100 కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు. వెంటనే ఆయనకి జ్ఞానోదయమై, దీని ఎలక బుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని ఎలక్ కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేశాడు. అంతే అంతే మాంగళ్యందునానేన మమ జీవన హేతు నా కంటే భద్రామ ఎలకేత్వం జీవ శరదాం శతం అనడాయన పో సంత వదిలిపోయింది అనడా. ఇదే జన్మాంతర సంస్కారం అంటే. ఆ బుద్ధి మారదు, మనం ఎంత ప్రయత్నించినా ఒకటి, అంతే దాని నెలక బుద్ధి. లేకపోతే దానికి సూర్యుడు కంటే వాయుదేవుడు కంటే ఇంద్రుడు కంటే పర్వతం కంటే ఎలక గొప్పది అనిపించిన దాని జాతకమేది, దాని బుద్ధి అది. ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ ఋషి ఏం చేశాడు, యోగసిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు. అది తప్పిస్తే కుదరదు, విధి విలాసం అది, అది మళ్ళీ ఎలకైపోవలసిందే. ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందో దాని ఎలక్కనలో భారీసేగా వదిలిపోయింది. అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది. అందుకే అభావ స్థితి భావాతీత ధ్యానం అంటారు, దాన్ని అభ్యాసం చేయాలి. ఏ భావము లేకుండా, ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ నామాన్ని కూడా తీసేయచ్చు. దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు, భావాతీత ధ్యానం అంటారు. అనేక రకాల ధ్యానాలు చేసామనుకోండి, కాసేపు అది కాసేపు ఇదిను అవన్నీ మనస్సులో పేర్కొంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి. శివుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం, నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమో నారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముండదు, దీనివల్ల ఉంటే దానివల్ల అంచేది. గోపికలు ఆభావంతో సేవించిన, కంసుడు భయంతో సేవించాడు నిరంతరం. తిరుగుచు కురుచు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చునుచు లేచు చనవర తంబున్ హరి దళచి దళచి జగమాహరిమయమొగచు జగంసుడు ఆరని అలుకన్. తింటున్నా సరే, కూర్చున్నా సరే, లేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడేమో, కృష్ణుడు చంపేస్తాడేమో, కృష్ణుడు చంపేస్తాడేమో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి 9 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు. మోక్షం ఇచ్చాడు కంసుడికి, ఎందుకంటే ఆయన కోరుకొని చేసింది నిరంతర ధ్యానం, కృష్ణ ధ్యానం. శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు, ఏం పర్వాలేదు, తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ప్రేమించినా పర్వాలా, ఏం చేసినా ఆయన్నే. అంచేత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనే ఉండవు, ధర్మము అధర్మము, కోరిక అకామం అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వేం చేసినా మంచిది. రామదాసే ఉదాహరణ, ఎన్న కొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు, ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే.
అందుకని హారాల లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పండి చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జీయిస్తి పచ్చ పచ్చాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. సీతమ్మకు జీయిస్తి చింతాకు పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. ఎవడబ్బా సుమ్మని కులుకూచు తిరిగేవు అని ఒళ్ళుమండి అన్నాడు. మొత్తం చేయించిన లెక్క అంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా, మీ తమ్ముడికి చేయించా, నాకేం బాకీయ, మీరు నాకు కొడుక కోళ్ళ, నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా, మీ మామ జనక మహారాజు చేయించనా అన్నాడు. మీ నాన్న దశరథుడు చేయించాడా, మీ మామ జనక మహారాజు చేయించాడా, నేను ఇక్కడ ఏదో భద్రాచలం తహసీల్దారుగా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు. ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు. అంతటి భక్తులం కావాలి మనం, అంతటి భక్తులం కావాలి. ఎవడబ్బ సొమ్మని కులుకుచ్చి తిరిగేవు అన్నవాడు వెంటనే పాపం అయ్యో ఏమనుకుంటాడో అని, ఈ అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు, ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. తిట్టాను తిట్టాను అని అనుకోకయ్యా, దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావు, మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహ్లాదుడికి తగలలేదు నాకు తగులుతున్నాయి ఏం చేయమంటావరే, ప్రహ్లాదు ఎందుకు ఏడవలేదు వాడికి తగలలేదు నాకు తగులుతున్నాయి మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు, దేవుడు ఉన్నాడలేడే అనుమానం కూడా వస్తుంది, దెబ్బలు మాత్రం ఉన్నాయి. దెబ్బకు చూడండి రాముడు చేసిన పని, ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు, మొహమాటం లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు, చట్టం చట్టమే. అందున ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు పరిపాలకుడు, పరిపాలకుడెప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి. అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు, తానీష ఆలోచించినట్టే. తప్పే ఉంది, నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకివ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే ఎలాగా, నీ సొమ్ము వేసుకో, గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు, ఇది తప్పండి, ఇది నేరం, అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు, వాళ్ళ భార్య పిల్లలకి పెట్టలా, దేవుడికే పెట్టాడు, అందుకే దేవుణ్ణి అడిగాడు బాకీ ఉన్నవాడిని. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు కానీ చేసింది తప్పు, అందుకని ఏం చేశాడు, శిక్ష శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి, తానీ శాఖ పట్టుకెళ్ళి నాణ్యాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేమని చెప్పాడు, అంటే బాకీ తీర్చేశాం. కానీ ఈయన కనపడలేదు, తానీ శాఖ అయినా కనపడ్డాడు, ముస్లిం మహాప్రభువు కానీ ఈయన కనపడలేదు. అది భగవంతుడి యొక్క లక్షణం, అందులో తూకం తోకమే పక్క, తేడా ఉండదు. ఇంకా తనీష అధర్మం చేయలేదు ఇక్కడ, తనీష అంతటాన్ని వీళ్ళు తనీష దుర్మార్గుడు కాదు, తనీష బదుల్లో రామచంద్రమూర్తున అలాగే చేస్తాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల ఖర్చు పెట్టకూడదు. ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు వాడికి ఇష్టం అంటాడు, అదే కుదురుతుంది, అది చేసిన తప్పు. అందుకే అంతవరకు కనపడలేదు, దెబ్బలు కూడా పడేలా చేశాడు, అయినా ఆయనకు కనపడలేదు. తనీషాకి కనపడే కళ్ళలో కనిపించాడు, అది కూడా ఇళ్ళలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా, ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి, రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి. ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం, ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు, తర్వాత అర్థమైంది రామదాసు గది ధర్మం ప్రకారం ఎవరు, ఇంకా కుష్ఠుడో ఇంకెవరో అయితే విషయం, రాముడు పక్క ధర్మం తప్పడాయన, పరిపాలన అంటే పరిపాలన, అది చరిత్ర, దాన్ని మనం అర్థం చేయ, ఈయన భక్తి కులంగి కాదండి, భక్తి కులంగి డబ్బు తీర్చాడు, ఈయన కనపడలేదు. ఇది భూతాత్మ భూతభావనక, ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు, కాసేపు తిట్టినా కాసేపు పోకుండా పర్వాలేదు. అందుకే అన్ని భూతాలకి మనస్సు రూపంలో ఉన్నది ఆయన, భూతభావనక అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా, ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక. తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి, హిరణ్య గర్భ ఉపే ఈశాన ప్రాణద ప్రాణ ఈశానక, సమస్త లోకాలని నియమించి ఈశ్వరుడు ఆయనే. ప్రాణదక ప్రాణదానం చేసేది ఆయనే, మన గజేంద్రుడి కథ ఉదాహరణ. మనకు ఆర్తి వచ్చింది, పక్క వాడిని పిలుద్దామా, ఫోన్ చేసి పిలుద్దామా, 108 వాడిని పిలుద్దామా, పిలుస్తామండి, మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం, జరుగుతుందని లేదు కదండి. హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి దగ్గరవాడు ఎవరైనా ఉన్నాడా, మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు, అంతే లెక్కదు, ఆ సమయానికి ఏం కుదరలే, మిగిలిన ఇద్దరు బతికారు వెనకాల ఆశ్చర్యం, అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం, అది వాళ్ళకి ఆయుర్దాయం ఉంది ఈయనకి లేదు. ఇక తెలుసుండు చేసే పనులు, 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళడం ఏమిటి, బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి,
నాకు డ్రైవింగ్ బాగా అనుభవం. యమధర్మరాజుకి మన అంధాన్ని మించిన అనుభవం ఉంది. వాడుకున్న అనుభవం ఎవరికి లేదు ఇక్కడ. ఇవన్నీ పనిచేసే విషయాలు. పైగా అంత జమీందారికి అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి? ఎవడు ఎవడు రాడా? ఆయన సరదా. ఆ సరదా ప్రాణం తీసేసింది. ఇవాళ హైదరాబాద్లో మాట ఏమిటో తెలుసా? ఎవరన్నా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. అదో జాతీయం అయిపోయింది అక్కడ హైదరాబాద్లో. హరికృష్ణ స్పీడ్లో పెడుతున్నా జాగ్రత్త అంటున్నా, అదో ఉదాహరణ అయిపోయింది పాపం. అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతామని, హై స్పీడ్ అంటలేదండి, హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి. డ్రైవర్లు అలా మాట్లాడుకుంటున్నారు చూశాను నేను. ఇది ఒక జాతీయం అయిపోయిందిరా అనుకున్నాను నేను. ఎంత దురదృష్టకరమైన ఘట్టం. కొడుకు అక్కడైనా, ఈయన అక్కడైనా, ఇంకో కొడుకు అక్కడే గాయాలు అవడమా? ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి. ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా, అన్ని వాళ్ళ ఆశలన్నీ పోయాయి కదా. అందుకని ప్రాణదక అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే భగవన్నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకి ఉత్తమ జన్మ ఖాయం, అందులో సందేహమేం లేదండి. అది ఆయన అంతరాత్మకు తెలియాలి, మనకి తెలియదు. చేశాడని బాగుంటాడని అనుకుందాం. మనమైనా గుర్తుపెట్టుకోవాల్సి అటువంటి ఉదాహరణ జరుగుతుంది. చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ. అలాగే ఆ ప్రయాణంలో కూడా అదే ధ్యానం చేయండి. ఏ రైలు ఎక్కినా, ఏ బస్సు ఎక్కినా, ఎలా ఉన్నా సరే, రైలు అందలేదు, కారులో పెడుతున్నాము, అందుతుందో అందదో అని అనుమానం ఉంది. అందుతుందంటావా, అందుతుందంటావా అని మాటి మాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారనుకో, వాడు స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, రైలు అందదు, యమధర్మరాజు అందుతాడు. డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో? నీ కంగారుతో వాడిని చంపేస్తున్నావు పట్టుకుని. ఇక్కడ నేను నిత్యం ప్రయాణాల్లో ఉంటాను, నాకు బోర్డు రైళ్లు అందని పరిస్థితులు చాలా వచ్చాయి. ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్ద తద్దినం ట్రాఫిక్ జామ్, దాన్ని బట్టి వస్తాయి. నేను నిశ్చింతగా కూర్చుని నమశివాయ అనుకుంటా. నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు, ఆలస్యమైన రైలు కూడా అంది. నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యమే. కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, బడాయి కాదు, నమశివాయ నమశివాయ, శివస్మరణ చెయ్యాలి, శివస్మరణ చెయ్యాలి. మన సంగతి ఆయన చూసుకుంటాడు. మనం వచ్చే వరకు విమానం ఆ పెత్తడు రైలు కాదు ఇక్కడ. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు ఏమిటో, ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వినలేదని సర్దుతూ కూర్చో. ఇప్పుడు మొగుడు పళ్ళం కొట్టేసుకుంటారు ఇక్కడ, రైలు అక్కడే ఉంది. ఈ ఇద్దరిలో ఎవడూ భగవంతుడు స్మరించడం ఆశ్చర్యం. నువ్వు కార్యక్రమం కూర్చున్నావు అంతే, కూర్చో నిమిత్తం మాత్రం అంటే అంతే. రైలు ఎక్కడ ఉంది, స్టేషన్కి తీసుకెళ్ళడానికి కారు డ్రైవర్ ఉన్నాడు, నువ్వెందుకు కంగారు పడి వాడిని కంగారు పెడతావు? ఈ లోపు ఏమన్నా గుద్దేస్తాడు వాడు. మీరు అలా కంగారు పెడితే కష్టం సార్ అంటాడు. డ్రైవర్లు కంగారు పెడితే కష్టం, ఎందుకంటే వాడు ఒక స్పీడ్ తెలుస్తున్నాడు, కాస్త స్పీడ్గానే పెడతాడు, వెళ్ళనివ్వాలి. అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణదాకా ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా. గజేంద్రుడు అలా ప్రాణం పోతుంటే 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కానీ ఇంకా చెయ్యలేని పరిస్థితుల్లో లా ఒక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు తగులుందప్పెను మూర్చ వచ్చే తను ఉండశ్చన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపన్ గదే దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అనగానే ఒక్క క్షణంలో దిగి రాలేదా? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృద సరఃప్రాంతిందుకంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రణావనోత్సాహియై. కావాలంటే కాలమహిమ, కాలమహిమ ఎలా జరగాలో అలా జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం, ఇది ఉండాల్సిన భావన. ప్రాణదక ప్రాణక, ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన. జ్యేష్ఠక, అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడెవరంటే దేవుడే. ఆయన్ని మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు, ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన. శ్రేష్ఠక, అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు. మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి. మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత దగ్గర అవుతాడు. ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవడు అడిగాట, చిన్న కూరాడు అనమాట. తాత తాత అస్తమానను నోడు మాట మాటకి దేవుడు అంటాం. ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఎంత ఉంటాడు అన్నట్ట. ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి వెడుతున్నాడు కదా, శంషాబాద్కు బాగా దూరంలో ఉన్నాడు. పైన విమానం ఎగురుతోంది, దాన్ని చూపించాట. అది చూసావురా అన్నట్ట. అది ఉందా దేవుడు ఎలా ఉంటా, అది చూపించాడు, అది ఎలా ఉందన్నట్ట.
చిన్నగా ఉంది అంతే ఉంటాడా దేవుడు దేవుడు అంటే అంతే ఉంటాడా అంత చిన్న అలాగే ఉండు కంగారు పడు దేవుడు చిన్నగా ఉంటాడు కదా నీకు అర్థమైంది కదా ఉండు అన్నాడు శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి అక్కడ విమానం ఎక్కుతున్నారు మనవణ్ణి తీసుకెడుతున్నాడు అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తాడు రా ఇప్పుడు అన్నట్టు ఎక్కడ అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది దాన్ని చూపించాట ఇది దేవుడు రా అన్నట్ట ఇది చాలా పెద్దగా ఉంది తాత దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు తాత ఇంతకీ ఆ విమానం దేవుడా ఈ విమానం దేవుడా అన్నట్ట రెండూ దేవుడేరా నువ్వు దూరంగా ఉండడం వల్ల దేవుడు నీకు చిన్నగా కనపడ్డాడు నువ్వు దగ్గర అవడం వల్ల పెద్దగా కనపడ్డాడు అంతే తేడా మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడవుతాడు జ్యేష్ఠక శ్రేష్ఠక మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి పనికి మాలిన మాటలు మానేసి అప్పుడు ఆయన చాలా పెద్దవాడైపోతాడు మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడన్నా మాట్లాడితే ఆడా మొగ తేడా లేకుండా గోమె కొట్టేద్దాం అనిపిస్తుంది ఊరికే అది అవసోది అనిపిస్తుంది ఆ స్థితికి వెళ్ళాలి మనిషి ఎంతసేపు ఇదేనా ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆహాహ ఈహి చచ్చిపోతున్నాయి అదవసంత ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించండమా మూలంలో కడితే కర్మ అండి అయిపోయింది ఇంక కర్మన్నా ఒక ఊరుకోరాదా విద్య బాగుండలేదు వైద్యం బాగుండలేదు ఉద్యోగాలు బాగుండలేదు వ్యవసాయం బాగుండలేదు వ్యాపారం బాగుండలేదు కానీ మనిషి మనస్సు బాగాలేదు అని చేసేది మనిషి అందుకని మొత్తం బాగుండదు దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం ఇంకా మనం చేయాల్సింది ఏదైనా చేసేద్దాం పోనీ చేయవలసింది ఏదో చేసి వదిలేసే ఆ విషయాన్ని